मोक्ष साधन लो ने लक्ष्य पेट्टनु ना प्राणं सिलुवनु मोयुचु श्रमलु सहिंचुचु सागेदनु नुनु मुंदुकु चाटेदनु सुवार्तनु सुवार्त अंदनी वुरु उंडनी कूडदु संघमुलेनी ग्रामं असलुंड कूडदु सुवार्त अंदनी वुरु उंडनी कूडदु संघमुलेनी ग्रामं असलुंड कूडदु క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మార్చి 15వ తారీఖు 2023వ సంవత్సరం నాడు గ్లోరియస్ మినిస్ట్రీస్ క్రైస్ట్ గ్లోరియస్ చర్చ్ సంఘ బిడ్డలతో కలిసి ఒక 14 మంది టీమ్గా ఫామ్ అయ్యి మేమంతా కూడా ధర్మవరం ఆ పరిసర మారుమూల గ్రామ ప్రాంతాలకు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్తను ప్రకటించడానికి ప్రభు మాకు ఎంతగానో కృప చూపించాడు. అందును బట్టి దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. చక్కని వసతులు, ప్రయాణ సౌకర్యాలు, వెళ్ళటానికి అనువైన మార్గాలు లేనటువంటి ఆ మారుమూల గ్రామాలలో క్రీస్తు సువార్తకు ఆటంకాలు కలిగించేటువంటి ఆ గ్రామాలలో యేసుప్రభు సువార్తను ప్రకటించడానికి ప్రభు కృప చూపించాడు. ఆ ప్రాంతానికి చేరి పాటలు పాడుతూ సువార్తను ప్రారంభించాం. మా టీం అంతటితో కలిసి సువార్త పాటలు పాడుతూ పరలోక రాజ్యము సమీపించున్నది, మారుమనసు పొంది పశ్చత్తాపడి రక్షణ పొందండని 6-7 గ్రామాల్లో ఆ రోజంతా సువార్త ప్రకటించడానికి ప్రభు కృప చూపించాడు. వచ్చానన్నాడు. మన పాప శాపములలో మనము నశించిపోతుంటే మనలను రక్షించడానికి వచ్చిన దేవుని ఎదుట మనము పాపులమని మన పాపములను ఒప్పుకుంటే నిత్య నరకం నుండి తప్పించబడి నిత్య జీవములో మనము చేర్చబడినట్లుగా ఆయన మన పాపములను క్షమించగలిగిన ఏకైక దేవుడై ఉన్నాడని ఈ సాయంకాల సమయంలో నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. సాయంకాల సమయంలో సహోదరి కాంచన మీద ఈ హస్తం ప్రతి విధమైనటువంటి బంధకం ఆ బిడ్డ జీవితంలో తెగిపోయినట్లుగా అపవాది అధికారం పైన యేసు నామములో అయ్యా బిడ్డకు విజయమును ప్రకటి. ఈ విధంగా ఉదయము 11 గంటల సమయానికి ధర్మవరం అనే గ్రామంలో ఆయా వీధుల్లో ఆ పరిసర గ్రామాల్లో 6-7 గ్రామాల్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త పాటలను పాడుకుంటూ వాయిద్యాలు వాయిస్తూ సువార్తను ప్రారంభించి మా టీం సభ్యులంతా కూడా పత్రికలు పంచుతూ ఆయా కూడలిలో జంక్షన్స్లో వారి యొక్క వ్యక్తిగత సాక్ష్యములను పంచుకుంటూ ఉండగా
వాక్యము ద్వారా సువార్త విని పత్రికలు తీసుకున్న అనేకులు వారి రోగములు వారి శ్రమలు సమస్యల నిమిత్తము అవిశ్వాసులైన అనేకులు వారు ప్రార్థన చేయించుకున్నారు. సుమారుగా ఆ దినము జరిగిన సువార్త దండయాత్ర వలన 5 కుటుంబాలు వారి దేవుని యందు విశ్వాసం ఉంచారు. దేవుని యొక్క రాజ్యంలోనికి ఆ ఆత్మలు చేర్చబడగా ఆ రోజు రాత్రి 6:30-7 గంటల సమయంలో మరలా మా బృందంగా మేమంతా తిరిగి రావటం జరిగింది. ఈ సువార్త దండయాత్రలో ప్రార్థించి పాల్గొని సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. సమస్త ఘనత మహిమ దేవాది దేవునికే కలుగును గాక. ఆమేన్.